ప్రజలు సుఖశాంతులతో జీవించాలి అంటే ప్రతి ఒక్కరూ భక్తిభావాలతో మెలగాలని సింహాచల దేవస్థానం ట్రస్ట్ సభ్యులు దొడ్డి రమణ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి శనివారం గాజువాక వేంపే కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉచిత అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నామని తెలిపారు. దేవాలయ ధర్మకర్త మంత్రి మంజుల ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రతి శనివారం జరుగు అన్నదాన కార్యక్రమానికి గాను సహాయ సహకారాలు విరాళాలు అందిస్తున్న దాతలు భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు జరిగిన అన్నదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ స్వామి వెలిసిన దగ్గర నుంచి 6 సంవత్సరాల దగ్గర నుంచి కూడా ప్రతి శనివారం కూడా స్వామి ఆలయంలో ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న భారీ అన్న సమారాధన కార్యక్రమం. ఎందుకంటే 8,000 మంది వచ్చినా ఇక్కడ భోజనం లేదు అన్న మాట లేకుండా 8,000 మంది వచ్చినా సరే ఈ ఆలయం దగ్గర మాత్రం నిత్యం 3 గంటల దాకా కూడా భోజనం దొరుకుతూనే ఉంటుంది. అది స్వామి వెంకటేశ్వర స్వామి సంకల్పం, అది స్వామి తాలూకా మహిమది. ఎన్నో ఆలయాలు ఉన్నాయి, మరి ఎంతో ఆదాయం వస్తూ ఉంటుంది. అలాంటి ఆలయాల దగ్గర కూడా ఈ యొక్క అన్నదానాలు జరగవు. కానీ ఈ ఆలయం దగ్గర స్వామి వెలిచిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏ వారం కూడా వాంటింగ్ లేకుండా ప్రతి శనివారం అన్న సమారాధన జరగడం మరి స్వామికి ఎంత ప్రీతికరమో చూడండి. అన్నదానం అన్ని దానాల కంటే అన్నదానం ఎంత, ఇలాంటి మహాప్రసాదం దొరుకుతుందంటే అది వెంకటేశ్వర స్వామి మహిమది. ఆ స్వామి తాలూకా మహిమలు ఎన్ని అన్ని కాదు చెప్పుకొని పోతే, ఈ వెంకటేశ్వర స్వామి స్వయంభూ వైకుంఠ వెంకటేశ్వర స్వామిగా స్వామి ఉత్తర దూరంలో వెలిచారు. ఈ స్వామి ఫస్ట్ వెలిచేటప్పుడే ఆలయం కట్టేటప్పుడే తూర్పు ముఖాన్ని కట్టి చెప్పడానికని ఈ ఆలయ బౌండరీ గీసే పూజారి కూడా వెళ్ళి స్వామిని టచ్ చేసరికి స్వామి సాక్షాత్ ఆయన మీదే వాలి స్వామి ఉత్తర దూరంలో నిలవడానికే స్వామి ఇష్టపడ్డాడమ్మా, స్వామిల దగ్గరికి వెళ్తే నా ఒళ్ళంతా షేక్ అయిపోతుందని ఆ స్వామి ఆలయానికి మేపగీసి అతని మీదకే రావడం అన్నది అది చాలా అనకూడదు. కానీ ఆ వెంకటేశ్వర స్వామి తాలూకా మహిమ, అందుకే స్వామి ఉత్తర దూరంలో ఉండడానికి స్వామి ఇష్టపడి ఈ యొక్క ఉత్తర దూరంలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామిగా ఈరోజు ఊరు వాడ ప్రబలమైన తండ్రిగా వెలిచి మరి చాలా దూరాభారం నుంచి వస్తూ ఉంటారు. వారి కోరికలు వారి కోరికలు మొక్కుకోవడం, ఆ కోరికలు తీరడం, వాళ్ళు మళ్ళీ అన్న సమారాధన కార్యక్రమం పెట్టుకోవడం. అలాగే ఇప్పటి వరకు కూడా 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరి 7 సంవత్సరాల నుంచి కూడా ఇలా కంటిన్యూగా కొనసాగుతుంది. మరి ఇలాంటి ఆలయానికి ఎంతో ప్రసిద్ధమైన ఆలయం ఈ ఆలయం, వచ్చి ఒక్క వారం వచ్చి మొక్కుకున్న వారికి స్వామి తాలూకా నిదర్శనం, స్వామి తాలూకా మరి ఉన్న ఈ స్వామి తాలూకా నిదర్శనం ఏటో వారికి తెలియచెప్పే విధంగా స్వామి పిలిస్తే పలుకుతాడు. మరి ఇలాంటి ఆలయానికి ప్రతి ఒక్కరూ కూడా కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు, తన మన భేదం లేదు, ప్రతి ఒక్కరూ కూడా అందరూ సహకరించి ఈ యొక్క ఆలయానికి ప్రతి ఒక్కరూ కూడా నియోజకవర్గంలో అత్యంత ప్రాముఖ్యత కలిగితే జావలింటి శ్రీ శ్రీ వైభవ వెంకటేశ్వర ఆలయంలో నిత్యాన్నదాన ప్రతి శనివారం నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అన్నదాన కార్యక్రమానికి అధ్యక్ష